జోహార్ వైఎస్ఆర్ ఈరోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 900 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని అశ్వరావుపేట్ నియోజకవర్గంలో పట్వారి గూడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో స్వాగతం పలకటానికి ఇంత మందిగా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇదే పట్వారి గూడానికి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు ఇందిరమ్మ ప్రస్థానమని అక్కడ శంకుస్థాపన చేసిన శిలాపతకం చూశాం రాజశేఖర్ రెడ్డి గారు ఈ గూడెంలో అడుగు పెట్టి 1050 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది కట్టడం జరిగింది అంతమందికి ఇల్లు అందడం జరిగింది అంటే అంతమంది లబ్ధిదారులు ఈ గూడెంలోనే ఈ గూడెం పంచాయతీలో ఉన్నారు అడగని వాడు పాపాత్ముడు ఏది అడుగుతే అది ప్రజల కోసం ఏది అవసరమైతే అది ఒక 10 మందికి మేలు జరుగుతుందంటే ఒక 100 మందికి మేలు జరుగుతుంది అంటే ఆలోచన చేయకుండా ఎంత ఖర్చు అవుతుంది అన్న ఆలోచన చేయకుండా శాంక్షన్ చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజల గురించి అంత తపన పడేవారు ప్రజలకంత మేలు జరగాలని తపన పడేవారు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని కోట్ల గుండెలను సంపాదించుకున్నాడు ఎన్ని కోట్ల గుండెల్లో ఈ రోజుటి వరకు బ్రతికే ఉన్నాడు ఎన్ని కోట్ల గుండెలను గెలుచుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మంచి మనిషి మంచి నాయకుడు అవుతాడు మంచి నాయకుడే మహానాయకుడు అవుతాడు అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మహానాయకుడు అయ్యారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతుకున్నది అందుకే రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ అయినా రైతులకు మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇవ్వడమైనా జల యజ్ఞమైనా పేద పిల్లలు కూడా గొప్ప చదువులు ఉచితంగానే చదువుకోవాలి అన్న ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగలగాలి అని వేలు లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లు కూడా రూపాయి ఖర్చు లేకుండానే వైద్యం చేయించుకోగల ఆరోగ్యశ్రీ అయినా 108 అయినా 104 అయినా 46 లక్షల పేదల కోసం కట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకమైనా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది చేసినా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ మండలానికే పోడు భూముల పట్టాల విషయానికి వస్తే ఈ మండలానికే అత్యధికంగా పోడు భూమ పట్టాలను పంపిణీ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మాత్రమే 330,000 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ 5 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ గాని ఒక్క ఎకరానికి కూడా పోడు భూమి పట్టాలను మళ్ళీ ఇచ్చింది లేదు కారణం ఎందుకని రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 330,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ మిగిలిన పోడు భూములకు కూడా ఇంకా 8 లక్షలో ఎన్నో ఉన్నాయి అవి కూడా ఇచ్చేసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల్లో ఒక్కటంటే ఒక్క ఎకరాకి కూడా మళ్ళా పోడు భూములకు హక్కు కల్పించింది లేదు పట్టాలు ఇచ్చింది లేదు పేదవాడిని ఆదుకుంది లేదు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్కసారి కాదు 2 సార్లు అధికారం ఇచ్చారు కేసీఆర్ గారికి గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు వాగ్దానం చేయలేదా కేసీఆర్ గారు పోడు పట్టాలు ఇస్తానని వాగ్దానం చేయలేదా ఏం చెప్పాడు కేసీఆర్ గారు పోడు సమస్య ఉందని నాకు తెలుసు
నేను వస్తాను, నా ఆఫీసర్లతో వస్తాను, వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చుంటాను, కూర్చొనైనా సరే సమస్యను పరిష్కరిస్తానని చెప్పలేదా కేసీఆర్ గారు? మరి ఎందుకు పరిష్కరించలేదు? వచ్చి కూర్చోడానికి కుర్చీలు లేక పరిష్కరించలేదా? లేక చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? లేక చేతగాక పరిష్కరించలేదా? ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు? పోడు భూములకు పట్టాలు, పట్టాలు ఇవ్వకపోగా ఈరోజు పోడు భూములను మీవి కావు పొండి అని గుంజుకుంటున్నాడు కేసీఆర్ గారు. తాతల కాలం నుంచి, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములలో అవి మా భూములు, మాకు మా బిడ్డలకు అదే ఆధారము. మీరు మమ్మల్ని ఎల్లగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి అని కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా కూడా పట్టించుకునే నాదుడే లేడు. దాంట్లో ట్రెంచ్లేశారు, మొక్కలేశారు, మీ కావు పొండి అన్నారు. ఆడవాళ్ళను సైతం మా భూములను మమ్మల్ని వేరు చేయకండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితే ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్లు పట్టుకొని వ్యాన్లలో ఎక్కించి రాత్రి అని సైతం కూడా చూడకుండా రాడవాళ్ళను కూడా జైళ్లలో రోజులు తరబడి పెట్టారు. చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా జైల్లో పెట్టి లాఠీలతో కొట్టి నానా చాకరీ చేయించుకున్నారు. ఆఖరికి జైల్లో కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఇదా ప్రజాస్వామ్యం. ఎస్టీలను, ఎస్సీలను, బీసీలను, పేదలను అసలు కేసీఆర్ గారు మనుషులుగా చూస్తున్నాడా? లేదు, పురుగులుగా చూస్తున్నాడు. ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? రైతులను మాత్రం ఆదుకున్నాడా కేసీఆర్ గారు? పూటకు ఒక మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. మత్తులో ఉన్నాడో ఏమో, ఏ మాట ఎప్పుడు మాట్లాడతాడో అర్థం కాక జనాలంతా అయోమయంలో ఉన్నారు. రైతులంతా ఆగమైపోయారు. అప్పుల మీద అప్పులైపోయి పాపం ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చారు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం కేసీఆర్ గారు చెప్పినట్టు రైతులు కోటీశ్వర్లు అయిపోతే, రైతులు కార్లలో తిరుగుతుంటే మరి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఈరోజు కనీసం నష్టపోతే, రైతు పండించిన పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని దిక్కు మాలిన పాలన కేసీఆర్ పాలన.